Praise the Lord. 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 Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Yeshua vandanam. Yeshua stotram. Yeshua vandanam. Yeshua stotram. Yeshua vandanam. Yeshua vandanam. Daivachanama Kristuni sangama nati amshamu ఈరోజు కంటిన్యూషన్ చేయబోతున్నామని దేవుని నామంలో పది ఆజ్ఞలు ప్రభు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఏ పాప నిమిత్తమును ఆయన తీసివేయడానికి ఏ పాపం ఉండకూడదని ఆయన ఆంక్షలు ఆజ్ఞలు మనకిచ్చున్నాడు. ఎవరెవరు ఏ పాపం చేశారని ఆ పాపాలని కూడా అనుభవ రూపములతో ఆయన తీసుకొని దైవ బిడ్డలుగా జీవించాలని ఆయన పది ఆజ్ఞలు ఇచ్చాడనేది మనం నిన్న నుంచి అంశంలో మనము దేవుని గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ రెండవ భాగంగా ఈరోజు నాలుగవ కమాండ్మెంట్ ద ఫోర్త్ కమాండ్మెంట్ ఫ్రమ్ 10 కమాండ్మెంట్స్, నాలుగవ ఆజ్ఞ, 10 ఆజ్ఞల్లో నాలుగవ ఆజ్ఞ ఏమిటి, దేవుడు ఎందుకు ఆ ఆజ్ఞ రాయాల్సి వచ్చిందో మనం తెలుసుకుందాం. ప్రార్థించుకుని ప్రభుని వాక్కులకి అడిగిద్దాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నా ఆత్మీయ తండ్రి, నా ఆలోచన కర్త, నిన్నటి వాక్కులను బట్టి, వచనాలను బట్టి నీ పరలోక ఆలోచనను నా ద్వారా బోధింప చేసినందుకు నీ పరిశుద్ధ పాదాలకు కోట్లాది 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 వందనాలైనా. నన్ను బహు గొప్పగా వాడుకొని నన్ను నా ద్వారా నీ వాక్కును వచనాన్ని బోధిస్తూ నీ పరలోక ఆలోచనలు నా ద్వారా ఈ లోకానికి అందజేస్తున్నందుకు, ఈ పాపిని నన్ను ఎన్నుకొని దీవించిన దాన్ని బట్టి నీకు శతకోటి వందనాలు తండ్రి. అవునైనా ఈరోజు కూడా నీ యొక్క నిబంధనను నీ యొక్క ఆజ్ఞలను నేర్పిస్తున్నప్పుడు నా నాలుకను నా మనసును నా శరీరాన్ని నా ఆత్మని ఆధీనంలో ఉంచుకో ప్రభా. మత్తయి 10:20 ప్రకారం నా యందును ఉండి మాట్లాడినైనా, రోమా 8:14-15 వచ్చిన ప్రకారం నీ ఆత్మ నాతో చిత్తపరచును కాక, నేను కా తండ్రి బోధించింది నా యందు ఉండి నువ్వు బోధిస్తావు నాయన. కీర్తన 27:1-2 వచ్చిన ప్రకారం నీ వెలుగు నీ రక్షణ ఈ లోకంలో వచ్చును గాక, నీ వెలుగు నీ రక్షణ ప్రకారం మేము జీవితము గాక, నీ పరలోక అభిషేకం ఎల్లప్పుడూ మాలో నింపబడి నీ సత్యాలను నేర్చుకొని నీ 10 ఆజ్ఞలకు నీవు ఇచ్చిన ఆనాటి వెలుగును ఆనాటి గౌరవమును ఆనాటి మర్యాదను ఈరోజు కూడా మేము ఇచ్చే విధంగా మమ్మల్ని మారు మనసు పొందేలా దీవించండి దేవా. ఎవరెవరు నీ వీడియోస్ చూస్తున్నారో, ఎవరెవరు నీ వాక్కు వచనంలో పాల్గొంటున్నారో, ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వాక్కును వచనం హృదయంలో నాటబడి కృపను దాయించము తండ్రి. నీ పవిత్ర ఆత్మచే మమ్మల్ని బలపరచమని, నీ వాక్కు వచనాలతో మమ్మల్ని స్థిరముగా నడిపించమని, నీ 10 ఆజ్ఞలను బట్టి మిమ్మల్ని జీవించే కృపను దాయించమని మా నాథుడైన యేసుక్రీస్తు నామములో యోహ తండ్రి పాదాలు పట్టుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. మన్నించినట్టు మా కొరను మీరు మన్నించండి, మా శోధనను ప్రవేశింపక కీడును రక్షించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. నిర్గమకాండము 20:12. నిర్గమకాండము 20:12. రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్ చాప్టర్ 20:12. ఫోర్త్ కమాండ్మెంట్ ఫ్రమ్ 10 కమాండ్మెంట్స్. నిర్గమకాండము 20:12. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో చిరకాలం జీవింతురు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకు స్తుతి ఘనత మహిమ ఆరాధన చెల్లింపబడినగాక. నిర్గమకాండం 20 ప్రకారము దేవుడు సినాయి పర్వతం మీద అగ్ని రూపంలో మబ్బు రూపంలో వచ్చి మోషేతో 600,000 జనాభా ఇజ్రాయిల్ ప్రజలు అనగా యాకోబు సంతతితో ఆయన మాట్లాడుతూ 4 ఆజ్ఞలు ఇస్తున్నాడు. ఆయన అంటున్నాడు, ఎవరైనా సరే తల్లి తండ్రిని గౌరవించని నాడు వాళ్ళు నేనిచ్చే ఈ భూమి మీద నేను తీసుకువెళ్ళబోతున్న కానాను స్థలంలో జీవించే అర్హతను కోల్పోతారు. ఎవరైతే తల్లిదండ్రిని గౌరవించరో,
ఎవరైతే తల్లిదండ్రిని ప్రేమించరో, ఎవరైతే తల్లిదండ్రి మాటకు లోబడరో వాడు ఈ భూమి మీద బతకడం అర్హత లేదు. నేను నా సన్నిధిలో వాళ్ళు బతికే అర్హత వాళ్ళకి లేదని అంటున్నాను నేను. ఒకసారి మళ్ళీ చదవమ్మా, బిగ్గరగా చదువు. మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశములో చిరకాలం జీవింతురు. దేవుడు తల్లిదండ్రులను గౌరవించు. ఇప్పుడు యెహోవా తండ్రి ఎవరిని చూశారు తల్లిదండ్రులను గౌరవించట్లేదు, ఎవరు తల్లిదండ్రులను గౌరవించట్లేదు అని ఈయన ఈ ఆజ్ఞను రాశాడు. పరలోకంలో ఈ భూలోకంలో ఎవరో తల్లిదండ్రికి వ్యతిరేకంగా వెళ్ళారు, అందుకే ఆ పాపము మళ్ళీ జరగకూడదు. కాబట్టి ఆయన నాలుగవ కమాండ్మెంట్ని, నాలుగవ ఆజ్ఞను రాసి పెట్టాడు. ఎవరు మరి తల్లిదండ్రులను ఎవరు గౌరవించలేదని ఆయన ఈ కమాండ్మెంట్ని పాస్ చేశాడు, ఈ కమాండ్మెంట్ని రాశాడు ఆయన. ఎవరు చూద్దాం, ఆది కాండము 26:34-35 వచనం చూస్తున్నాం. ఆది కాండము 26 Genesis 26 34-35 పెళ్లి ఆడేను. యూదీతు హితీయుడగు బీర కుమార్తె బసమేతు, హితీయుడగు ఎలోము కుమార్తె ఈ. 20వ ఈ 20వ ఇసావునకు రిబాకాకును తీవ్ర మనస్తాపము కలిగేను. ఆమేన్. తల్లిదండ్రి మాట గౌరవించకుండా ఈసాకు పెద్ద కుమారుని ఏసోవు అన్యుల బిడ్డలను వివాహం ఆడాడు. అందులో ఈసావు ఐజాక్, అబ్రహాం కుమారుడు ఐజాక్, ఐజాక్కి ఇద్దరు కుమారుడు, ఒకడు ఏసావు రెండవది యాకోబు. ఈ ఏసావు కానాను పిల్లలు అనగా ప్రత్యేకముగా నోవా వంశంలో ఉన్నవారిని వివాహం ఆడకుండగా తను వెళ్ళి అన్యజాతి అయిన ఇత్యుల అమ్మాయిని మరియు బెసమాత్ అనే ఎలోయిను అమ్మాయిని, ఇత్యుల పిల్లలను వివాహం ఆడతాడు. ఈ వివాహం ఆడిన తర్వాత ఈ ఇద్దరు ఇసావు ఇద్దరు భార్యలు కూడా ఐజాక్ని రెబాకను బాగా ఇబ్బంది పెట్టారు. కోడళ్ళు ఇద్దరు, మామ అయిన ఐజాక్కి, అత్త అయిన రెబెకాకి ఎరలేని కష్టాలు తెచ్చిపెట్టారు. జీవితకాలం అంతా ఈ మామ అత్త ఆ అన్యుల పిల్లలతో పడరాని నరకం అంతా పడ్డారు. వివాహము దేవునికి ఇష్టం లేదు, అన్యుల్ని వెళ్ళి వివాహం ఆడడం దేవునికి ఇష్టం లేదు. మీరు బాగా చూస్తే నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం చూసినా, 9వ అధ్యాయం చూసినా, నోవా సంతతి వారు 12 గోత్రంలో ఉన్నవారిని, యాకోబు సంతతి వారు 12 గోత్రంలో ఉన్నవారిని వివాహం ఆడాలి. కథోలికుడు కథోలిక బిడ్డన వివాహం ఆడాలి, క్రైస్తవుడు క్రైస్తవ బిడ్డన వివాహం ఆడాలి, అన్యజాతి వారిని వివాహం ఆడరాదు. ఇది దేవునికి ఇష్టం లేని కార్యం. వాళ్ళు వివాహం ఆడటంతో వాళ్ళు ఇంటికి వచ్చి విగ్రహాలను ఆరాధిస్తూ దేవుని యెహోవాకు వ్యతిరేకంగా వెళ్ళి ఆడవాళ్ళు భర్తను లొంగ తీసుకొని తల్లిదండ్రులకి దూరం చేస్తారు. ఇదే జరిగింది ఇసావు. ఇసావు అన్యుల్ని వివాహం ఆడటంతో ఐజాక్కి రెబాకకి మనశ్శాంతి లేకుండా పోయింది. తల్లిదండ్రిని ఇసావు గౌరవించలేదు. తల్లిదండ్రి లెక్క ప్రకారం, తల్లిదండ్రి మాట ప్రకారం తను వివాహం ఆడలేదు. సొంతంగా వివాహం ఆడి అందులో సొంతంగా వివాహం ఆడినా క్రైస్తవ కుటుంబాన్ని, ఇజ్రాయెల్ని వివాహం, ఇజ్రాయెల్ వంశంలో ఉన్న వారిని వివాహం ఆడకుండా అన్యుల్ని వివాహం ఆడి తప్పు చేసి తల్లిదండ్రులకి కష్టం తెచ్చిపెట్టాడు. అదే కాకుండా ఆది కాండము 24:1-10 చూస్తాం. Genesis 24:1-10 ఆది కాండం 24వ అధ్యాయం. అబ్రహాము పండు ముసలి వాగాయను. అతడు చేసిన పనులన్నిటినీ దైవముతో తోడుపడేను. అబ్రహాము తన ఇంటి పనిపాటలు తీరుచు సర్వమును చక్కదిద్దుచున్న పేద సేవకుని పిలిచి, నీ చెయ్యి నా తోడ కింద పెట్టుము,
ఇక్కడ నాతో పాటు నివసించుచున్న ఈ కానానీయుల పిల్లను నా కుమారునికిచ్చి పెళ్లి చేయమని భూమి ఆకాశములకు దేవుడైన యావే పేరిట ప్రమాణము చేయుము. మా దేశముకు పోయి మా చుట్టుపక్కలలో ఒకరి పిల్లను తెచ్చి ఈసాకునకు భార్యగా చేయుము అనేను. అంతట సేవకుడు, ఒకవేళ మీ చుట్టపిల్ల నా వెంట ఈ దేశముకు వచ్చుటకు ఇష్టపడనిచో నేనేమి చేయవలయును? ఆ పక్షమున తము వచ్చిన దేశమునకు మీ కుమారుని తిరిగి తీసుకొని పోవలయునా అని అడిగాను. అబ్రహాము అతనితో, విన్నవిరిగా మీద పడినాను, అక్కడికి నా కుమారుణ్ణి తీసుకొని పోవలదు. నా తండ్రి ఇంటికి నేను పుట్టిన నేలకు దూరంగా తీసుకొని వచ్చిన పరలోక దేవుడవు ప్రభు నాతో మాట్లాడి నా సంతతికే ఈ దేశమును దారపోయినని నాకు ప్రమాణం చేసి చెప్పిన దేవుడు తన దూతను నీకు ముందుగా పంపును. ఆమేన్. ఇసాకు తండ్రి అబ్రహాం, అబ్రహాము ఇసాకు వివాహం చేసేటప్పుడు, అబ్రహాం ఇసాకు వివాహం చేయాలని తను తలంచినప్పుడు తను ఏం చేశాడు? అబ్రహాం ఇంట్లో పనిచేస్తున్న ఒక నమ్మకమైన పనివాడిని పిలిపించి, ఓ నా బిడ్డ, నాకు చాలా నమ్మకస్తుడవు, నేను ముసలి ప్రాయం అయిపోయాను కాబట్టి నా కొడుకు నిన్ను వివాహం చేయాలి. మా కొడుకు వివాహం చేయాలంటే నాకు మంచి పిల్ల కావాలి. కాకపోతే ఈ కానాన్లో ఉన్న ఇతీలు, అమీనీకులు, ఎలోనుకు జాతికి చెందిన వారి పిల్లల్ని తీసుకొచ్చి నా కొడుకు పెళ్లి చేయకు. మా తండ్రి అయిన యెహోవా అతనికి ఇష్టం లేని కార్యం. నేను ఎలా రబేకను వివాహం ఆడానో, నేను ఎలా రబేకను సారను వివాహం ఆడానో అదే విధముగా ఇసాక్కి రబేకనిచ్చే వివాహం ఆడాలి. రబేక నా జాతికి చెందిన ఆవిడ, నా నోవా వంశంకు చెందిన ఆవిడ, అన్యురాలు కాదు. ఎట్టు పరిస్థితిలో ఇక్కడ ఈ నిమిషంలో ఈ కానాను దేశంలో ఉన్న వారిని తీసుకొచ్చి నా కొడుకుకి వివాహము చేయకు. నువ్వు వెళ్ళి నా దేశము, నేను పుట్టి పెరిగిన బబిలోను నా వంశంలో ఉన్న అమ్మాయిని తీసుకొచ్చే నా కొడుకుకి వివాహం చేయాలి. ఎందుకంటే నా దేవుడు నాతో ప్రమాణం తీసుకున్నాడు, ఇక్కడ అన్యులతో వివాహం ఆడించరాదు అని నాతో ప్రమాణం తీసుకున్నాడు. కాబట్టి నా కొడుకు గారి ఇసాక్కి నేను ఈ కానాను బిడ్డను ఇచ్చి వివాహం చేయలేను. కాబట్టి నువ్వు వెళ్ళు. అప్పుడు ఆ పనివాడు అడుగుతాడు, అయ్యా నేను వెళ్తాను, మీరు చెప్పినట్టు ప్రకారమే, మీరు నా గురువులు అబ్రహాము, మీరు చెప్పినట్టే నేను మీ కానా మీ దేశానికి వెళ్ళి, మీరు పుట్టి పెరిగిన దేశంలోకి వెళ్ళి మీ చుట్టం అమ్మాయిని తీసుకొస్తా. కానీ ఒకవేళ అమ్మాయి రాకుండా మొండి చేస్తే నేనేం చేయాలి? ఒకవేళ వచ్చిన మీ అబ్బాయిని మా దగ్గరికి పంపిమనంటే నువ్వు ఏం చేస్తావు? అప్పుడు అబ్రహాం అన్నా, నా కొడుకుని నేను అందరి నుంచి దూరం చేయలేను. తల్లిదండ్రులు తన పిల్లల్ని ఎప్పుడు వేరుగా చూడలేరు. బతికేంత నాను నా పిల్లలు నా దగ్గరే ఉండాలి అనుకుంటారు. తల్లిదండ్రుల ప్రేమ, పిల్ల మీద ఉన్న ప్రేమ అది. కానీ పిల్లది అర్థం చేసుకో, నా ఇష్టమే జరగాలి అంటారు. వాళ్ళకి తెలియక వాళ్ళు చెప్తున్న మాట. కానీ సరిదిద్దాలి, అబ్రహాం సరిదిద్దాడు. నో, నా ఇసాక్ను వెళ్ళి నా దేశం నుంచి పిల్లల్ని తీసుకురా, ఈ ఎత్తుల అమ్మాయిల్ని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి వివాహం ఆడకూడదని అబ్రహాం గట్టిగా నిర్ణయించుకున్నాడు. యెహోవా తండ్రి మాట వినే తను ఇసాక్ రబేకని చెప్పి వివాహం ఆడాడు. కానీ ఇసాక్ రబేకకు పుట్టిన మొదటి సంతానమైన ఏసోవు అన్యుల్ని వివాహం ఆడాడు. అబ్రహాము ఉన్నంత స్ట్రాంగ్గా ఇసాకు దేవుళ్ళు లేకపోయాడేమో. అందుకే అన్యుల బిడ్డను వివాహం ఆడుతున్నా ఇసాక్ ఏం మాట్లాడలేకపోయాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, ఇక్కడ అబ్రహాము సారా ఇద్దరు తన వంశంలో ఉన్నవారిని చేసి, తన కుటుంబ సభ్యుల్లో ఉన్నవారు, తన గోత్రంలో ఉన్నవారిని వివాహం ఆడాడు. కాబట్టే ఇసాకు రబేక అబ్రహాము సారాకు జీవితకాలము అత్త మామల్ని బాగా చూసుకున్నారు. కానీ ఏసావు, ఐజాక్కు పుట్టిన కుమారుడు ఏసావు అన్యుల్ని వివాహం ఆడాడు. కాబట్టే తల్లిదండ్రుల మాటలు పక్కన పెట్టి తన ఇష్టరాజ్యం చేశాడు. కాబట్టి ఆ ఇద్దరు కోళ్ళు అన్యులుగా వచ్చిన కోడలు ఇసాక్ను, రబేకను నానా హింసలు పెట్టారు. దైవజనమా, క్రీస్తుని సంగమా, తల్లిదండ్రుల్ని గౌరవించాలి. అబ్రహాము చేసిన మంచి పని ఇసాకు చేయలేకపోయాడు. అబ్రహాము సారా ఇద్దరు తన చుట్టం అమ్మాయిని వివాహం చేసి ఇసాకు లైఫ్ సెటిల్ చేశారు. కానీ ఇసాకు తన భార్య ఇద్దరు కూడా
ఇసాకు రబేకా ఇద్దరు కూడా ఏసావుకు అది నేర్పించలేదు. తల్లి తండ్రికి వ్యతిరేకంగా వెళ్ళాడు ఏసావు. అందుకే మనం చూస్తున్నాము ఆది కాండ 35:22 చూస్తాం. ఇంకెవరెవరు తల్లిదండ్రుల మాట వినలేదు చూస్తాం. ఆదికాండము 35:22 చూద్దాం. ఆదికాండము 35:22 ఇజ్రాయేలు ఆ మండలమునందు నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తండ్రి ఉంపుడు గత్తి బిల్లాతో శయించెను. ఇది ఇజ్రాయేలు వినేను. ఆమేన్. ఇక్కడ మరో పాపం ఏం జరిగింది? అక్కడ తల్లిదండ్రుని గౌరవించకుండగా ఏసాకు వివాహం ఆడాడు. ఐజాక్ కొడుకు కన్ఫ్యూజ్ కాకూడదు. ఐజాక్ కొడుకు ఏసాకు తను అన్యజాతి బిడ్డను వివాహం ఆడి తన సొంత తల్లిదండ్రులకు అన్య కోడలను తీసుకొచ్చి నానా హింసలు పెట్టాడు. ఇక్కడ ఇంకో సంఘటన ఏంటంటే యాకోబు ఐజాక్ ఇద్దరు కుమారులని చెప్పాను కదా, ఒకటి ఏసావు ఒకటి జాకబ్. జాకబ్ పెద్ద కుమారుడు రూబెను జాకబ్ ఉంపుడు గతే అంటే జాకబ్కి నాలుగవ భార్య అయిన బిలాతోనే పాపం చేస్తున్నాడు. జాకబ్ బిల్లా ఇద్దరు భార్యాభర్తలు. కానీ జాకబ్ పుట్ట మొదటి కొడుకు రూబెను తల్లి వరుసతో ఉన్న స్త్రీతోనే పాపం చేస్తున్నాడు. నాన్న కన్నతల్లి కాదు కదా, మా నాన్న ఉంపుడు గత్తె. మా నాన్న ఉంపుడు గత్తె అంటే నేను నాకు కూడా ఉంపుడు గత్తెని. తండ్రి పడక మీదనే తన తల్లితో వరుసకు తల్లి అవుతున్న బిలాతో రూబెను పాపం చేశాడు. ఇది దేవుడు సహించలేకపోయాడు. అక్కడ అన్ని జాతుల వారిని వివాహం ఆడాడు. ఇసాకు పెద్ద కుమారుడు ఏసావు అన్ని జాతులను వివాహం ఆడి అత్తమామ పోరించాడు. పెద్ద కొడుకేమో అట్లే చేశాడు. ఐజాక్ పెద్ద కొడుకు. ఐజాక్ రెండో కొడుకు ఏం చేశాడు? జాకబు రూబెన్కు జన్మనిచ్చాడు. కానీ రూబెన్ డైరెక్ట్గా జాకబు ఉంపుడు గత్తతోనే పాపం చేశాడు. ఉంపుడు గత్త అని రాస్తుంది అక్కడ. అది ఎందుకు ఉంపుడు గత్త అది వేరే టాపిక్. దాని తల్లి తండ్రి పడక మీద తల్లితోనే పాపం చేశాడు రూబెన్. ఇది దేవుడికి నచ్చదు. ఆల్రెడీ ఆది కాండంలో 6వ అధ్యాయంలో బాగా చూసినా మనుషులు ఎవరికి వారు అంటే నోవా పుట్టకు మునుపు చెప్తున్నాను నేను, తల్లి తండ్రి బావి వరస లేకుండా పరలోకంలో ఉన్నవారితో భూలోకం వారు సహిస్తున్నారనే యెహోవా తండ్రి కోపం వచ్చి 40 రోజుల వర్షాన్ని ఇచ్చి చంపేశాడు అందరినీ. ఆదాము వంశంలో అందరినీ కూడా చంపివేసేసాడు. నోవా నుంచి స్టార్ట్ అయింది సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ ఆదాము జనరేషన్ని దేవుడు 40 రోజుల వర్షాన్ని పూర్తి తీసాడు. దేవుడికి శారీరక వాంఛ అన్నా నచ్చదు, సెక్సువల్ రిలేషన్షిప్ అన్నా నచ్చదు. ఒకరే ఉన్నా కూడా అది కరెక్ట్గా భార్య భర్తల మధ్య వాళ్ళ జాతి వాళ్ళ వంశంలో ఉండాలి. ఇంటర్కాస్ట్ మ్యారేజ్ని దేవుడు సహించడు. 12 గోత్రంలో ఉన్నవారే వాళ్ళ సుటరికారిని బట్టి వివాహం ఆడుకోవాలి. ఇది పాత నిబంధన ఉన్న రూల్. కొత్త నిబంధనలు కూడా ఎక్కడ మారలేదు. అది చాలా మంది మారింది అంటున్నారు. బైబిల్ బాగా చదివితే కనుక అలా మారలేదు. ఇప్పుడు అన్యుల్ని వివాహం ఆడినా వాళ్ళని బ్యాప్టిజం తీసుకుంటారు, మన జాతిలో తీసుకొచ్చేస్తారు. ఇప్పుడు మన మగ పిల్లాడు ఎవడన్నా ఒక హిందూ అమ్మాయిని కానీ ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే క్రిస్టియన్లో కన్వర్ట్ అవ్వాలి. సేమ్ రూల్ హిందువులో కూడా ఉంటుంది. హిందూ అబ్బాయి క్రిస్టియన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక క్రిస్టియన్ అమ్మాయి హిందుత్వం పూర్తిగా వెళ్ళిపోవాలి. అది రూల్. అది నువ్వు ఒక ఇంటికి వెళ్తున్నావు అంటే ఆ ఇంటి ప్రకారమే ఆ దేవుళ్ళ ప్రకారమే నువ్వు ఉండాలంటారు తప్ప మన దేవుళ్ళకి రమ్మంటే రాదు. అందుకే క్రైస్తవుని క్రైస్తవుల మధ్యనే వివాహం ఆడమని బైబిల్ చెప్తుంది. దీన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది. ఇంటర్ కాస్ట్ లవ్ లవ్ ఉంటే చాలు, ఏదైనా చేసుకోవచ్చు. తల్లి తండ్రి మాటను గౌరవించకపోవడం దేవుడికి నచ్చలేదు. అక్కడ ఈ ఐజాక్ కుమారుడు ఏసావు అన్యుల్ని వివాహం ఆడి పాపం చేస్తే ఇక్కడ యాకోబు కుమారుడు రూబెను తల్లితోనే పాపం చేశాడు. సో దేవుడికి అది ఇష్టం లేని కార్యము. అందుకే దేవుడు ఆ రూల్ పెట్టాడు. తల్లి తండ్రిని గౌరవించలేని వాడు ఈ లోకంలో నేనిచ్చి ఈ భూమి మీద జీవించడానికి అర్హత లేదు. అదే మనం చూస్తే ఆది కాండం 27:18 చూద్దాం. ఇక్కడ ఇంకో పాపం కూడా జరిగింది తల్లిదండ్రి మధ్యలో. మీకు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను నేను. ఈసాకు కుమారుడు ఏసావుకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మరియు యాకోబు కొడుకుడు రూబెన్ తల్లితోనే పాపం చేశాడు. ఇది 2 చూశాడు దేవుడు, 3 కూడా దేవుడు చూశాడు. ఆది కాండం 27:18-20. ఆది కాండం 27:18 యాకోబు తండ్రి కడకు వచ్చి తండ్రి అని పిలచేను. ఈసాకు కుమారా ఎవరు నీవు అని అడిగాను. యాకోబు తండ్రితో నేను ఏసావును నీ పెద్ద కుమారుడను, నీవు
చెప్పినట్లు చేసి తిని లేచి కూర్చుండుము. నేను తెచ్చిన జింక మాంసము తినుము తినుము, తిని దీవెనలు పలుకుము అని. ఇక్కడ ఏమైంది? మీ అందరూ తెలుసు, ఏసావు తన దీవెనలు ఏసావుకి, ఐజాక్ తన కంప్లీట్ బ్లెస్సింగ్స్ని తన పెద్ద కొడుకే ఇద్దాం అనుకున్నాడు. కానీ చిన్న కొడుకు తండ్రిని మోసగిస్తున్నాడు. తండ్రి గౌరవాన్ని, తండ్రి యొక్క దీవెనను దొంగలిస్తున్నాడు. జాకబ్ వెళ్ళి, నేనే ఏసావుని అబద్ధము చెప్పి, తల్లి మాట విని నేనే ఏసావుని అబద్ధము చెప్పి మాంసం కొట్టుకొచ్చి ఒక యాటను తీసుకొచ్చి ఒక షీప్ని తీసుకొచ్చి గొర్రెని తీసుకొచ్చి వండి తన తండ్రికి తినిపించి మోసం చేస్తున్నాడు. తండ్రి దీవెనను దొంగలిస్తున్నాడు. ఈజ్ రాబింగ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ఐజాక్. జాకబ్ అది పనిచేస్తున్నాడు అన్నమాట. తల్లిదండ్రుని మోసం చేయటం, తల్లిదండ్రిని అతి ఘోరంగా పాపం చేయడం, తల్లిదండ్రిని గౌరవించకపోవడం, తండ్రినే ఫూల్ చేయడం, తండ్రినే మోసగించడం దేవుడికి నచ్చలేదు. ఏసావు గుడ్డివాడుగా ఉన్న ఒక కారణం చేత జాకబ్ వెళ్ళి నేనే ఏసావుని మోసం చేసి బ్లెస్సింగ్స్ తీసేసుకుంటున్నాడు. ఈ 4-5 ఇన్సిడెంట్స్ దేవుడు చూశాడు కాబట్టి 4వ కమాండ్మెంట్ గట్టిగా పెట్టాడు. తల్లిదండ్రిని గౌరవించలేని వాడు నా సన్నిధిలో నేనిచ్చి ఈ భూమి మీద జీవించడానికి వీల్లేదు. అందుకే చాలామంది అంటారు తల్లిదండ్రులు దేవునికి ప్రతిరూపము. ఎన్నో కుటుంబాల్లో తల్లిదండ్రుల పిల్లల్ని చూడని కుటుంబాలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుని చూడట్లేదు, వెళ్ళి హోమ్ ఫాదేజ్లో మదర్ థెరిసా హోమ్లో వదిలేస్తున్నారు. నువ్వు బ్రతికినంత కాలం నీ తల్లిదండ్రులను గౌరవించాలి. నువ్వు గౌరవించకపోతే అది మహాపాపము. అందుకే ఈ ఇన్సిడెంట్స్ అన్నీ దేవుడు చూసి తల్లిదండ్రులను గౌరవించాలి, ఈ భూమి మీద తల్లిదండ్రులకు ఉన్న ప్రత్యేకత వేరు అని తండ్రి యొక్క యెహోవా పలుకుతున్నాడు ఇజ్రాయేల్ ప్రజలతో. నిర్గమకాండ 20 అధ్యాయంలోనే ఉన్నాం కదా, దేవుడు 10 ఆజ్ఞల్లో 4 ఆజ్ఞ తల్లిదండ్రుని గౌరవించు. నువ్వు గౌరవించని నాడు నేను తీసుకుపోయే ప్రాంతంలో నువ్వు బ్రతకలేవు. నువ్వు తల్లిదండ్రులను గౌరవిస్తేనే నన్ను గౌరవించినట్టు నీ దేవుడు 4వ కమాండ్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు మనం 5వ కమాండ్మెంట్కి వెళ్దాం. ద 5th కమాండ్మెంట్, డూ నాట్ మర్డర్. నువ్వు ఎవరిని హత్య చెయ్యరాదు. ప్రైస్ ది లార్డ్. నిర్గమకాండము 20:13. హత్య చేయరాదు. నీవు హత్య చేయరాదు, ఎవరిని నువ్వు చంపరాదు. 5th కమాండ్మెంట్. ఎందుకు దేవుడు ఈ మాట చెప్పాడు? హత్య అనే మాట దేవుడి నోటి నుంచి ఎందుకు వచ్చింది? మానవులు చంపుకుంటున్నారు, ఒకరిని ఒకరు చంపుకుంటున్నారని ఎక్కడ వచ్చింది ఈ మాట? మానవుల్ని చంపుతున్నాడు. ఎవరిని నువ్వు కత్తి పట్టి చంపరాదు, మర్డర్ చేయరాదు. ఎవరు మర్డర్ చేశారు? మీ అందరికీ తెలుసు, ఆదాము ఇద్దరు కుమారుడు, కెయిన్ అండ్ ఏబెల్. ఆదికాండం 4:4-2. Genesis 4:4-12. ఆదికాండం 4:4. ఏబెలు కూడా మందలో పుట్టిన తొలుచూరు పిల్లలను వాని కొవ్వును తెచ్చి దేవునికి అర్పించాను. ప్రభు ఏబెలును అతని కానుకలను ప్రసన్న దృష్టితో చూచాను, కానీ కయోను కానుకలను తోసిపుచ్చాను. కావున కయోను మిక్కిలి కోపముతో ముఖము చిన్నబుచ్చుకొనేను. ప్రభు కయోనుతో, నీవు కోపము ఎలా, నీ ముఖము పైన చిన్నబోచున్నదేలా, మంచి పనులు చేసినచో తల ఎత్తుకొని తిరగదు, చెడ్డ పని చేసినచో పాపము వచ్చి వాకిట ముంచి ఉండి నిన్ను మింగజూచును, కానీ నీవు దానిని అనగదొక్కవలేను అని అనేను. ఒకనాడు కయోను తన సోదరుడు ఏబెలుతో, మనమిద్దరము పొలమునకు వెళ్ళదము రమ్ము అని అడిగాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కయోను ఏబెలు మీద పడి అతనిని చంపెను. ఆమే, మీ అందరూ తెలిసిన విషయం ఇది. ఆదాము ఇద్దరు కుమారుడు, కెయిన్ అండ్ ఏబెల్. కెయిన్ ఏబెల్ని చంపేస్తున్నాడు. పొలంకు వెళ్దాం రా అని తీసుకువెళ్ళి మోసగించి ఫస్ట్ మర్డర్. సొంత అన్న తమ్ముడిని చంపేశాడు. ఆ రక్తం ఏడ్చింది యెహోవా తండ్రికి. అది గుర్తుపెట్టుకున్నాడు ఆయన, అది గుర్తుపెట్టుకున్నాడు. ఆల్రెడీ కెయిన్కు కోపం వచ్చింది,
నేను ఇచ్చిన బలిని దేవుడు స్వీకరించాడు, ఏబుల్ ఇచ్చిన బలి స్వీకరించాడు, నాకన్నా గొప్ప నా ఏబుల్ అనే కోపము. ఆ కోపం వచ్చినప్పుడు దేవుడు కేన్ను చూసి అన్నాడు, కేన్ కోపం తెచ్చుకోకు, నీ కోపం నీ ముఖం మీద కనబడుతుంది. మనం కూడా కోపం వస్తే ఏం చేస్తాం, అలుగుతాం, పెడతాం, పెడతామా లేదా, ముఖం అంతా చిన్నపోతుంది, డల్లు కూర్చుంటాం. మనం అడుగుతాం ఏమైందమ్మా అంటే నన్ను కొట్టారు, నన్ను తిట్టారు. నీ కోపం నీ ముఖం మీద వస్తుంది. చాలామంది కోపం ఇంకో విధంగా వస్తుంది, అరుస్తుంటే నరాలన్నీ నిలబడిపోతాయి, కళ్ళు పెద్దగా చేసి చూస్తాం. మన కోపాన్ని మన ముఖం మీద మనమే చూపిస్తాం, నేను నీ మీద కోపంగా ఉన్నానని. అది మనిషి స్వభావం, హ్యూమన్ నేచర్, హ్యూమన్ టెండెన్సీ. ఆ కోపాన్ని చూసిన దేవుడు అన్నాడు, కయోన్ నువ్వు కోపం చేస్తున్నావు, అది పాపము. ఆ కోపాన్ని నువ్వే నలగదొరకాలి, నలగదొరకకపోతే ఆ పాపం పట్టేస్తుంది. ఎందుకు ప్రతి ఒక్కరిని క్షమించమని అడుగుతాం, ఎందుకంటే మనలో కోపం అనేది ఉండకూడదు. కేను కోపం వచ్చి తమ్ముడిని మరుసటి రోజే తన కోపాన్ని తను అడగదొక్కకుండగా దేవుని మాటని పక్కన పెట్టి దేవుని మాటని గౌరవించకుండగా ఏబుల్ని పొలంలోకి వెళ్దాం రా అని తీసుకువెళ్ళి ఏబుల్ని చంపేశాడు. ఏబుల్ రక్తం భూమిలో పడినప్పుడు ఆ రక్తం మొరబెడుతున్నది. మొదటి అచ్చ, రెండవ అచ్చ కూడా జరిగింది. ఈ మొదటి అచ్చని దేవుడు మెమరీలో పెట్టుకున్నాడు, పరలోకం నుంచి వీక్షిస్తున్నాడు ఆయన ఏమి జరిగిందో. కేన్ని హెచ్చరించిన తర్వాత కూడా కేను వినలేదు, కేను వెళ్ళి ఏబుల్ని చంపేశాడు. ఇది దేవుడికి నచ్చలేదు. దేవుడు ప్రాణం ఇచ్చినది ఒకరినొకరు కొట్టుకొని చావడానికి కాదు, ఒకరిని ఒకరు కలిసి ప్రేమగా జీవించటం. ఆది కాండంలో జరిగిన ప్రతి సంఘటన ప్రభు చూస్తూనే ఉన్నాడు. అని చూశాడు కానుకనే నిర్గమ కాండంలో ప్రజల్ని సరిదిద్దాలనే 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇంకొక హత్య జరిగింది, ఏమని చూస్తాం. ఆది కాండము 34:1-4 చూద్దాం. Genesis 34:1-4. ఆది కాండం 34:1-4 వరకు. లేయా యాకోబుతో, 34:1-4 చెల్లి. ఆది కాండం 34:1. వెరీ గుడ్. లేయా యాకోబులు కూతురు దీనా ఆయన ఒకనాడు ఆ దేశ స్త్రీలను చూచుటకు వెళ్ళాను. హితీయుడగు ఆ దేశ యువరాజు ఆయన హిమోరు కుమారుడగు షెకేము దీనాను చూచాను. అతడు ఆమెను చెరపట్టి మానభంగము చేశాను, కానీ అతడు యాకోబు కూతురు దీనాను మనసారా ప్రేమించాను. ఆమె కూడా ఓదార్పు మాటలు చెప్పాను. కావున షెకేము ఆ పిల్లను నాకు ఇచ్చి పెళ్లి చేయము అని తండ్రిని హిమోరును అడిగాను. యాకోబు తన కూతురును దీనా షెకేము చేర్చినని వినిన అదుపుడు అతని కొడుకులందరూ పొలములలో మందల దగ్గర ఉండిరి. వారు ఇంటికి వచ్చే వరకు అతడు నోరు మెదపలేదు. యాకోబుకి 12 కుమారులు, 12 రూబన్ నుంచి తీసుకొని బెనామిని యోసెఫ్ బెనామిన్ వరకు ఒకటే కూతురు దీనా. ఐఎమ్ సారీ, జాకోబ్కి లేహాకు పుట్టిన ఒకే ఒక కూతురు దీనా. ఈ దీనా ఇంట్లో ఉండింది కాక కానాల్లో వెళ్ళి అలా స్త్రీల దగ్గర కలుసుకుంటాం. స్త్రీలు ఉండి ఇప్పుడు ఇంట్లో ఆ లేడీస్ ఉన్నారనుకో ఏం చేస్తారు, అన్ని పనులంతా అయినాక పర్స్ వేసుకొని ఫ్రెండ్స్కు ఫోన్ చేసి వారింట్లో ముచ్చట వీరింట్లో ముచ్చట వారింట్లో ముచ్చట పెట్టుకొని తిరుగుతారు. ఇది అప్పటి నుంచే ఉంది. ఈ దీనా ఏం చేసింది, యాకోబు కూతురు దీనా ఇంటింటికంతా వెళ్ళి ముచ్చట పెడుతున్న సమయంలో సరళంగా ఆ కానాల్లో ఉన్న ఇవితీయులు అమెనీకులు ఫిలిస్తీయులు మొహీబీలు అన్యులు అనమాట. దేవుని జాతికి దేవునికి బిడ్డలుగా లోబడిన వారు, ఎవరైతే దేవుని బిడ్డకు లోబడరో వారు అన్యులతో సమానం. క్రైస్తవుడైనా సరే దేవుని మాట వినకపోతే వాడు అన్యుడు. అన్యుడు అంటే పక్కవాడు, దేవునికి సంబంధించిన వాడు కాదు, దేవుని గుర్తింపు ఉన్నవాడు కాదు, క్రైస్తవుడు కాదు, కథలోకి కాదు వాడు. దీన ఏం చేసింది, అలా పట్టణంలో అలా తిరుగుతుండగా ఈ ఇవితుల అబ్బాయి, ఇతని పేరు షెకేము, హమూరు కుమారుడు ఇతను, పేర్లతో కన్ఫ్యూజ్ అవ్వకండి, మంచిగా కొంచెం శ్రద్ధగా వింటే అర్థమవుతుంది, అర్థం చేసుకోవాలి. సో ఈ దీనాని ఈ షెకేము అన్యుడైన షెకేము యాకోబు కుమార్తె, దేవుని బిడ్డైన యాకోబు కుమార్తె దీనను రేప్ చేసేస్తున్నాడు, మానభంగం చేశాడు. బైబుల్లో ఇది ఫస్ట్ రేప్.
ఫస్ట్ రేప్ బలవంతంగా ఆయనని అనుభవిస్తాడు. అనుభవించిన తర్వాత ఆయనతో తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఇప్పుడు ఎవరైనా ఈ జనరేషన్లో చేస్తారా, ఇప్పుడు నీకు ఇష్టమైన అమ్మాయి వచ్చింది అనుకోండి, ముందు అమ్మాయిని తీసుకెళ్ళి ఏ కోట మీదనో ఏ లాజిక్కో తీసుకెళ్ళి రేప్ చేసేసి, రేప్ చేసినాక ఐ లవ్ యూ అంటే అమ్మాయి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అప్పుడు అలాగే జరిగింది. దీని రేప్ చేసినాక వాడు ప్రేమను చూపించాడు. చూడండి అన్యుల బుద్ధి ఎలా ఉంది. నేను డైరెక్ట్గా ఐ లవ్ యూ అంటే ఆ పిల్ల ఒప్పుకోదు. సో ముందు దానికి ఆడదాని వీక్నెస్ ఏంటి, ఆడవాళ్ళకు ఉన్న గొప్ప పరుగుల విషయం ఏంటంటే వాళ్ళ వర్జినిటీ, వాళ్ళ శీలము, దాన్ని దోచేసుకుంటే చచ్చరంగా అది పడి ఉంటుంది. అన్యుల ఆలోచనలు ఇలాగే ఉంటాయి. ఎందుకంటే అన్యుడు దేవుళ్ళు లేడు కాబట్టి, దేవుని తెలుసుకున్నాడు కాబట్టి, ప్రేమ దేవుని ప్రేమ తెలియని అన్యుడు ఒక ఆలోచన ఇలాగే ఉంటాయి. ఆ అన్యుడు అదే చేశాడు. అన్యుడైన శక్యము దీనిని రేప్ చేసిన తర్వాత ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు. ఎక్స్ప్రెస్ చేసిందే కాక నేను అమ్మాయికి అన్యాయం చేశాను, ఇప్పుడు నేను వివాహం ఆడతానన్నాడు. ఊర్లలో ఇప్పటికీ అలా జరుగుతుంది. మంచి అమ్మాయి కనబడితే మేము తీసుకెళ్ళి కొండ మీద రేప్ చేసేసేయాలి. రేప్ చేసినాక పంచాయతీ పెట్టిన తర్వాత పంచాయతీ ముందుకు వచ్చినాక అలా ఏమంటారు, రేప్ చేసిన వాడే పెళ్లి చేసుకోవాలమ్మా, వాడే మానాన్ని తీసేశారు కదా, వానికి ఇచ్చి వివాహం చేయండి. పంచాయతీకి ఒక 5,000 జరిమానా ఇచ్చేసి ఆడపిల్ల జీవితాన్ని వాడు రేప్ చేసిన వానికి ఇచ్చి పెళ్లి చేయి. మూడపు చర్య అప్పటి నుంచే ఉంది. ఇది ఆదిలోనే ఉంది, ఆది కాలంలోనే ఉండింది. ఇది అన్యుల ఆలోచనలా ఉంటాయి. మరి వాళ్ళు దేవుని తెలుసుకోలేదు, దేవుని ప్రేమ అంటే తెలియదు, వాళ్ళ వాక్యం తెలియదు, దేవుడి యెహోవా ప్రేమ తెలియదు, యెహోవా తండ్రి యొక్క ప్రేమ అభిమానం తెలియదు కాబట్టి వాళ్ళు అలాగే మూర్ఖంగా ప్రవర్తిస్తాడు. అప్పటికి యాకోబు ఒప్పుకున్నాడు, సరే నా కూతుర్ని వివాహం ఆడింది కాక, నా కూతుర్ని మానభంగం చేసింది కాక వివాహం ఆడతా అన్నాడు కదా, నా కూతుర్ని ప్రేమించాను అన్నాడు కదా, సరే నేను వివాహం చేసిస్తాను కానీ ఒక కండిషన్. అదే మనము ఆదికాండం సేమ్ 34 చాప్టర్లో 13-17 చదివినా అర్థమవుతుంది. ఆదికాండం 34:13-17. షెకెము తన సోదరి దీనాను చేరపట్టేయని యాకోబు కుమారులో పన్నాగము పన్నీరి. వారతనికి తండ్రి హిమోరు నాకు జవాబు చెప్పాను, మేము ఈ పని చేయజాలము, సునతి చేసుకొని వానికి మా సోదరుని పెళ్లి ఆడుటకు మాకు అవసరము కలదు, మేము ఒక షరతు మీద ఒప్పుకొందుము, మా వల్ల మీలో పురుషుడు సునతి చేసుకొని మా కుమార్తెను మీకు ఇద్దుము, మీ పిల్లలను మేము పెళ్లి ఆడుకుందుము, అప్పుడు మా మధ్య మేము నివసింతుము, మనమందరము ఏకజాతి అగుదుము. మీరు ఆ మాటలు పెడచెవిన పెట్టి సున్నతి చేసుకున్న ఎడల మేము మా సోదరుని తీసుకొని వెళ్ళిపోయేదాము అని. ఎప్పుడైతే యాకోబ్కి యాకోబ్ 12 కుమారులకు తెలిసిందో వాళ్ళ ఏకైక చెల్లి ఏకైక కూతురైన దీనాని ఒక అన్యుడు చరిచాడు, రేప్ చేశాడని తెలిసిందో, ఇమ్మీడియట్గా వీళ్ళ కుటుంబంలో మీటింగ్ స్టార్ట్ అయింది. ఫ్యామిలీ మీటింగ్ పెట్టి వీళ్ళందరూ ఏమంటారంటే, దీనాన్ని రేప్ చేశాడు, వాడి వివాహం ఆడాలనుకున్నాడు, కానీ వాడు అన్యుడు కదా. క్రైస్తవుడికి అనగా ఇజ్రాయిలుడికి అన్యుడికి ఉన్న డిఫరెన్స్ అప్పుడు ఏంటంటే, ఇజ్రాయిల్ ప్రజలు సున్నతి చేసుకునేవారు, సర్కమ్సైజ్ చేసుకునేవారు. ఇప్పుడు ముస్లిమ్స్ చేసుకుంటారు కదా, ముస్లిం సహోదరులు చేసుకుంటారు కత్న, తెలుగులో సున్నతి అంటారు దాన్ని, ఇంగ్లీష్లో సర్కమ్సైజ్ అంటారు. ఇది దేవుడు అబ్రహాముకి ఇచ్చిన శాపన, అది వేరే టాపిక్. మళ్ళీ వెళ్తూనే ఉంటాం, ఒక వీడియో కాదు 15 వీడియోలు చేసినా అది అర్థం కాదు. కానీ మీకు ఎగ్జాంపుల్, స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. సో యాకోబు కుమారుడు యాకోబు ఏం నిర్ణయించుకుంటే, వాడు అన్యుడు, వా అన్యుడికి ఇచ్చి నేను మా చెల్లెలితే మేము ఇచ్చి పెళ్లి చేయం, ఇది మాకు అవమానం, అది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అయిపోతుంది. ఇంగ్లీష్లో చాలా బాగా రాసి ఉంది, జెనసిస్ చాప్టర్ 34:15-16 కూడా. వెన్ వీ విల్ అగ్రీ టు ఇంటర్ కాస్ట్ ఇంటర్ మ్యారేజ్, we will settle among you and become one people with you, but if you will not accept our terms to be circumcised, we will take care and we will take our sister and leave from there. Jacob Israel prajalu annudu cheptunadu, meeru sunnati chesukoledu kabatti meeru annule, okka vela meeru sunnati chesukoni maa daanloki maa Israel prajalloki meeru sunnati chesukoni lopatu vachesaru anukondi, appudu meeru maa vaaru avutaru, maa chellani ichi meeku pelli chestha. Jacob 12 kumarula rule idi. శకము ఒప్పుకున్నాడు దానికి, నో ప్రాబ్లం, నేను దీనిని వివాహం ఆడుతా, నేను సున్నతి చేయించుకుంటాను, సున్నతి చేయించుకొనే మీ చెల్లె నేను వివాహం ఆడతా, ఒప్పుకున్నాడు. అప్పటికే ఆ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ సెట్ అయింది. ఎందుకంటే అన్యుడైన ఇవిత్యుడైన శకేము దీని మీద ఉన్న ప్రేమతో సున్నతి చేసుకుని రెడీ అయిపోయాడు.
షెకెము ఒకడే కాదు, షెకెము జాతిలో ఉన్న ప్రతి ఒక్కరు, ఆ అమెరుస్ వంశంలో ఉన్న ప్రతి ఒక్కరు సున్నతి చేయించుకున్నారు, చేయించుకొని రెడీగా ఉన్నారు దీనాన్ని వివాహం అవడానికి. వాడు రేప్ చేశారు కాబట్టి, ప్రేమించారు కాబట్టి పెళ్లి చేసుకున్నాను, రెడీ అయిపోయాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఇక్కడ యాకోబు కుమారులు ఏం చేశారో చూద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము 25 నుండి 31 వచనం వరకు. జెనసిస్ చాప్టర్ 34:25-31. మూడవ నాడు సునతి వలన పురుష జాతి కలిగిను మహాబలవంతము అనుభవించుచుండగా యాకోబు కుమారులు దీన సోదరి అయిన సియోను లేవి అనువారు కత్తి చేపట్టి తమ గుడారము బయటికి పోకముందే నగరమును ప్రవేశించి ప్రతి పురుషుని మట్టు పెట్టిరి. వారు ఇరాను షెకెమును కండతుండములు చేసిరి. షెకెము ఆమేన్. చూసారా, వాళ్ళు అన్యులైనా ఒప్పుకున్నారు వివాహానికి. దీనికి రేప్ చేశారు కాబట్టి షెకెము ఒప్పుకున్నాడు, సున్నతి చేసుకున్నాడు. సున్నతి అంటే చాలామంది తెలుసు, ఏం చాలా నీటిని చెప్తాను, అర్థం చేసుకోండి. మగవారి యూరిన్ ప్లేస్, మగవారి ప్రైవేట్ ప్లేస్లో ఒక చిన్న తోడ్ని కట్ చేసేసేయాలి, చాకుతోటి నైఫ్ తోటి కట్ చేసేయాలి. అది సున్నతి అంటే అదే, సర్కమ్ సైజ్ అంటే అదే, కథన అంటే అదే. ఇప్పటికి ముస్లిం సోదరులు పాటిస్తున్నారు, అది మన టాపిక్ కాదు. అయితే వీళ్ళు ఏం చేశారు, ఈ విధులు అనగా సెకెం దీనిని రేప్ చేసిన వాడు ఒప్పుకొని వాళ్ళ వంశంలో అందరూ కూడా సున్నతి చేయించుకొని కొంచెం నొప్పి పడుతున్నారు. సున్నతి అంటే నొప్పి ఉంటుంది కదా, కత్తెర పెట్టి నువ్వు మేల్కొని ఉన్నప్పుడే నీకు సున్నతి చేసే నొప్పి ఉంటుంది కదా యూరిన్ ప్లేస్లో. ఆ యూరిన్ ప్లేస్ నొప్పితో అనుభవిస్తున్న సమయంలో ఈ యాకోబు కుమారులు ఇద్దరు, ఒకతను సీమోను, యాకోబు మూడవ కుమారుడు సీమోను, యాకోబు నాలుగవ కుమారుడు లేవి, ఈ ఇద్దరు ఏం చేస్తారు, వాళ్ళు నొప్పి బాధపడుతున్న సమయంలో వీళ్ళు కత్తిని చేత పట్టి వెళ్ళి షెకెమును, అక్కడ ఉన్న అందరి విత్తుల్ని, చాలామందిని చంపేస్తారు. దీనిని వివాహం ఆడడానికి సిద్ధపడ్డారు. యాకోబు కుమారులు రూళ్ళు ఒప్పుకొని వాడు సున్నతి చేసుకున్న తర్వాత కూడా ఈ అన్యులు మా చెల్లెని వివాహం ఆడకూడదు, మా ఆడొద్దంటే ఆడొద్దు, మా జాతిలో ఉన్న వారే వివాహం ఆడాలనే అహముతో వెళ్ళి అక్కడ ఉన్న ఈ విత్తులందరినీ చంపేశారు. ఇది దేవుడికి నచ్చలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదాము కుమారులు ఇద్దరు, కేన్ ఏబుల్ని చంపేశాడు. ఇది మొదటిగా చూశాడు దేవుడు. రెండవది, ఇక్కడ అన్యుడు వచ్చి ఒక ఇజ్రాయెల్ బిడ్డను రేప్ చేసిన తర్వాత, నేను పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్న తర్వాత, యాకోబు రూల్, యాకోబు తన 12 మంది పెట్టిన ఆంక్ష రూల్ ప్రకారం సున్నతి చేసుకున్న తర్వాత కూడా మీ అన్యులు మా వాళ్ళని వివాహం ఆడకూడదు, మీరు వేరు మేము వేరుని అహముతో చంపేశారు. అక్కడ చాలామంది ఈ విత్తుల్ని చంపేశారు, సైమోను లేవి యాకోబు కుమారుళ్ళు. ఇది దేవుడికి నచ్చలేదు, అందుకే దేవుడు చెప్పాడు, ఇది ఒక్కరిని ఒక్కరు చంపుకోవడం నాకు ఇష్టం లేదు. అన్యుడైనా నా వాడే, ఇజ్రాయెల్ అయినా నా వాడే, ప్రాణం ప్రాణమే, రక్తం రక్తమే, రక్తము కార్చడానికి వీలు లేదు, ఈ భూలోకం నాది. నిర్గమ కాండం 19వ అధ్యాయంలో దేవుడు స్పష్టంగా చెప్పాడు, ఈ భూమండలమల్లా నావే, సకల జాతుల వారు నావారే, కానీ అన్ని జాతుల్లో ఉన్నతమైన జాతి ఇజ్రాయెల్ జాతి, ఇది నావారు. కానీ నావారే కత్తి పెట్టి ఒక్కరిని ఒక్కరు చంపేస్తుంటే దేవుడికి ఇష్టం లేదు. అందుకే దేవుడు 5వ రూల్ పెట్టాడు, డూ నాట్ కమిట్ మర్డర్, నువ్వు హత్య చెయ్యరాదు. సెకెము అన్యుడైనప్పటికీ కూడా వివాహం ఆడడానికి సిద్ధపడ్డాడు. ఇజ్రాయెల్ ప్రజల్లో ఇజ్రాయెల్ రూల్ ప్రకారం సున్నతి చేసుకొని వాళ్ళ కలవడానికి సిద్ధపడ్డ తర్వాత కూడా వీళ్ళు వెళ్ళి చంపారు. ఇది జ్ఞాపకం పెట్టుకున్నాడు దేవుడు. అందుకే 5వ కమాండ్మెంట్ స్ట్రిక్ట్గా రాశాడు, యూ షుడ్ నాట్ కమిట్ మర్డర్, డూ నాట్ కమిట్ మర్డర్, హత్య చెయ్యరాదు. ఆది కాండంలో 2922 సంవత్సరాల అనుభవం, దేవుడు ఇవన్నీ చూశాడు పరలోకం నుండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 3వ వచనం దేవుడు అన్నాడు, నువ్వు ఈ భూలోకంలో ఏమేమి చేస్తున్నావు అని అన్ని పరలోకం నుంచి చూస్తూనే ఉన్నా. అన్నీ చూశాడు. యాకోబు పిల్లలు ఏం చేశారో చూశాడు, ఆదాం పిల్లలు ఏం చేశారో చూశాడు, నోవా పిల్లలు ఏం చేశారో అది దేవుడు చూశాడు. అన్నీ చూసే ఈ ఇజ్రాయెల్ ప్రజను మళ్ళీ హత్య చేసుకోకూడదు అని భావించి ఆయన 5వ కమాండ్మెంట్ రాశాడు,
అచ్చా చెయ్యరాదు. ఇది ఫిఫ్త్ కమాండ్మెంట్, నిర్గమకాండం. ఇలాంటి మర్డర్స్ చూసే దేవుడు ఆ కమాండ్మెంట్ని ఖచ్చితంగా రాశాడు. మనం చేసిన పాపాలు దేవుడు చూశాడు కాబట్టి మనం మళ్ళీ పాపములు పడిపోకూడదని ఈ నిబంధనలన్నీ కూడా రాసి మనకి ఇచ్చాడు. మీరు ఇవి చెయ్యరాదు, కానీ మనం అదే చేస్తున్నాం. మనం సిక్స్త్ కమాండ్మెంట్కి వెళ్దాం. సిక్స్త్ కమాండ్మెంట్, డూ నాట్ కమిట్ అడల్టరీ. చదవమ్మా ఎక్సోడస్ చాప్టర్ 20 20వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచారింపరాదు, వ్యభిచారం చెయ్యరాదు. ఇప్పుడు ఐదు కమాండ్మెంట్ చూసారు. ఫస్ట్, నా తప్ప ఎవరిని ఆరాధించొద్దు. ఎవరు ఆరాధించారు? లబాను వాళ్ళ కూతురు దేవుని ఆరాధించేవారు. అందుకే దేవుడికి ఇష్టం ఫస్ట్ కమాండ్మెంట్ పెట్టాడు. సెకండ్ కమాండ్మెంట్ ఏంది? నా తప్ప, నా పేరు తప్ప మీరు విధంగా ఎక్కడ వాడకూడదు. యాకోబు తన తండ్రిని దేవుని పేరు వాడి మోసం చేశాడు. నిన్న మనం విన్నాం. మూడవది సాబత్ డే, ఏడవ రోజు విశ్రాంతి దినం, దీవనకరంగా ఉండాలి. అది మనం నిన్న విన్నాం. దేవుడు ఆరు రోజు లోకాన్ని సృష్టించి ఏడవ రోజు విశ్రాంతి కలిగించాడు కాబట్టి నా రూపంలో ఉన్నవారు కూడా విశ్రాంతి తీసుకోవాలని భావించి దీవనకర దినంగా ఆ మూడవ కమాండ్మెంట్ పెట్టాడు. నాలుగవ కమాండ్మెంట్ ఈరోజు మనం విన్నాం, తల్లి తండ్రిని గౌరవించాలి. ఏసావు కుమారుడు ఈసావు అన్యబిడ్డలను వివాహమాడి తల్లిదండ్రుని ద్వేషించాడు. యాకోబు తండ్రి గుడ్డితనాన్ని అలసుగా తీసుకొని మోసం చేసి దేవుణ్ణి దొంగలించాడు. మనం నాలుగు కమాండ్మెంట్ విన్నాం. ఐదవది మనం స్పష్టంగా విన్నాం, ఎలా అయితే కేన్ ఏబుల్ని చంపేశాడు, అది దేవునికి ఇష్టం లేదు. ఎలా అయితే సైమోను లేవి యాకోబు ఇద్దరు కుమారులు రేప్ చేసినా కూడా నేను వివాహం చేసుకుంటాను ముందుకు వచ్చిన అవితుల కుమారుడు అవితుల జాతి చెందినవాడు అమోరు కుమారుడు అనే షెకెంను చంపేశాడు. సో ఫైవ్ పాపాలు చూసిన దేవుడు, ఐదు పాపాలు చూసిన దేవుడు ఐదు ఆంక్షలు, ఐదు నిబంధనలను, ఐదు కట్టడాలను కూడా అనవచ్చు, ఐదు కమాండ్మెంట్, ఐదు కమాండ్మెంట్స్ పాస్ చేశాడు. ఇప్పుడు సిక్స్త్ కమాండ్మెంట్, ఐదు ఆజ్ఞలు, ఆరవ ఆజ్ఞ వ్యభిచారం చేయరాదు. మరి వ్యభిచారం ఎవరు చేశారు చూస్తాం. ఆదికాండము 38వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 38 వర్సెస్ 12-10. చాలా కన్ఫ్యూజన్గా ఉందనుకుంటున్నాను, మీకు కన్ఫ్యూజన్గా ఉండదని కూడా నేను ప్రార్థన చేస్తున్నాను. జస్ట్ స్పష్టంగా చెప్తున్నాను, నాకు తెలిసి చాలా ఈజీగా అర్థమవ్వాలి. కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అవుతే మళ్ళీ ఒకసారి వినండి. రెండుసార్లు వీడియో వింటే నష్టం లేదు. చిరంజీవి సినిమా, వెంకటేష్ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా 100 సార్లు చూసినప్పుడు రెండు పవిత్రమైన వీడియోలు చూడడంలో పాపమే లేదు. మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి, వాక్కు అర్థం అవ్వాలి. నిర్గమకాండము 38వ అధ్యాయము 12-20 వచనము. ఆదికాండము 38వ అధ్యాయము 12వ వచనము. ఆ కాలము గడిచినది, యూదా భార్యగా శివకరించిన శివ కుమార్తె మరణించెను. దుఃఖ దినములు ముగిసిన తర్వాత యూదా తన స్నేహితుడైన అదులామియాడు హిరానుతో కలిసి తన గొర్రెలను ఉన్ని కత్తిరించి వారిని చూచుటకు తిమానుకు వెళ్ళాను. మామ గొర్రెల ఉన్ని కత్తిరించి వేయుటకు తిమానుకు వెళ్ళుచున్నాడని తామరకు తెలిసినది. శైల పెద్దవాడాయనని ఆమెకు తెలియను. మామ తనకింకాను అతన్ని భార్యగా అప్పగింపరాయేను. కనుక ఆమె విధవ వస్త్రములను వదిలినది, మొగమునకు మేలుముసుగు ధరించి ఓడలు కప్పుకొనినది. తిమాను పోవు తొవ్వ వచ్చి ఎడారినకు పోవుతలో కూర్చున్నది. యూద ఆమెను చూచెను, మేలుముసుగులు తరలించి ఉన్నదన్న అతడు ఆమెను వెల అడగగా తలంచెను. బాట పక్కన కూర్చుండి ఆమె చెంతకు పోయి ఆమె కడన గుర్తింపబడ్డ జాలగా నాతో వత్తువా అని అడిగాను. దానికి ఆమె ఏమిత్తు అని ప్రశ్నించాను. అతడు నా మందల నుండి మేకపిల్లను పంపేదను అనేను. మేకపిల్లను పంపు వరకు ఏదైనా కుదువ పెట్టదవా అని ఆమె అడిగాను. ఏమి కుదువ పెట్టవలేను, నీవే చెప్పు అని అతడు కోరాను. దానికైమా నీ చేతికున్న ముదువిని ముద్ర ఉంగరాన్ని అలా చెప్పు. ముద్ర ఉంగరాన్ని
చేత కర్రను కుదువ పెట్టుము అని చెప్పాను. యూదా వాణిని ఇచ్చి ఆమెను కూడాను గర్భం ధరించాను. ఆమేన్. ఇక్కడ యూదా వ్యభిచారం ఇలా జరిగిందే అని తెలుసుకుంటున్నాం. యూదా యాకోబుకి నాలుగవ కుమారుడు. చూడండి, ఈ పాపాలన్నీ కూడా అబ్రాము, ఏసావు, యాకోబు కుమారుడు, అబ్రాహాము వంశంలోనే జరిగినాయి. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. అబ్రాము మొదటి ప్రవక్త, మొదటి దైవజనుడు. ఆ దైవజన కుటుంబంలోనే ఇవన్నీ పాపాలు జరిగాయి. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చూసుకున్నాడు ఇవన్నీ కూడా. ఇది బాగా అర్థం అవ్వాలి మీకు. సో ఇక్కడ యాకోబు, ఎవరైతే తండ్రిని మోసగించాడో, యాకోబు దీవెనలు దొంగదించాడో, అతని కుమారుడు ఇతను. యాకోబు మొదటి కుమారుడు రూబెను తల్లితో పాపం చేశాడు. యాకోబు మూడవ కుమారుడు సైమోను, లేవి ఇద్దరు హత్యలు చేశారు. యాకోబు నాలుగవ కుమారుడనే యూదా, ఇతను భార్య చనిపోయింది. భార్య చనిపోయిన తర్వాత ఆడి యూదాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ ఇద్దరు పిల్లలు కూడా దేవుడు చంపేశాడు. వాళ్ళు పాపాలు చేశారు కూడా దేవుడు చంపేశాడు. సో యూదా ఎవరికి యూదా కుమారులు ఎవరికి వివాహం అయిందో, వాళ్ళ కొడుకులు చనిపోతే వాళ్ళ కోడళ్ళందరూ విడోస్ అయిపోయారు, ముండమోడ్రాళ్ళు అయిపోయారు, బెదవరాళ్ళు అయిపోయారు. అయితే ఈ యూదా ఏం చేశాడు, నా కొడుకు కొడుకు భార్య, ఇప్పుడు నా కొడుకు చనిపోయాడు కాబట్టి అది తను బెదవరాలు, తను ఏం చేయదని తన తల్లిని పంపించేస్తాడు. తల్లిని పంపిన తర్వాత ఈ యూదా ఏం చేస్తాడు, యూదా భార్య కూడా చచ్చిపోతుంది. కొడుకు చనిపోయినప్పుడు భార్య కూడా చనిపోతుంది అనమాట. సో యూదా భార్య చనిపోయిన తర్వాత అతను కూడా శరీరక వాంచ ఉంటుంది కదా. చూడండి, మళ్ళీ శరీరక వాంచకడే వచ్చి ఆగింది మళ్ళీ మ్యాటరు. ఈ శరీరక పాపం అనేది చాలా డేంజర్, అందరికీ దీవెన అనిపిస్తుంది కానీ లోపల కూడా చాలా పాపాలు చేయిస్తుంటుంది. ఇప్పుడు యూదా భార్య చనిపోయినాక తన శరీరక వాంచ తీర్చుకోవాలి కదా. తను ఏం చేస్తాడు, సెకండ్ డే తన స్నేహితుడిని తీసుకొని పని మీద బయటికి పోతాడు. ఏం పని, ఈ గొర్రెలకు, ఈ గొర్రెల్ని బాగా పెంచప్పుడు ఏం పనులు ఉండేవి కావు. గొర్రెల్ని బాగా పెంచాలా, ఆ గొర్రె మీద ఉన్న ఆ ఎంటికలు, గొర్రె బొచ్చంతా గొరిగించి ఆ బొచ్చును తీసుకెళ్ళి అమ్మితే ఆ బొచ్చుతోటి స్వెటర్స్, బట్టలు కుట్టించేవారు అప్పట్లో. అప్పుడు అదే బిజినెస్. సో యూదా తన దగ్గర ఉన్న గొర్రెల్ని తీసుకొని గొర్రెలు మీద ఉన్న చర్మం మీద ఉన్న గొర్రె చర్మం మీద ఉన్న బొచ్చునంతా గొరిగించడానికి తీసుకువెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు ఈ యూదాకి కోడలుగా ఉన్న తామర, మా మామ ఊరికి వెళ్ళాడు, ఇప్పుడు నేను ఏమైనా చేయొచ్చు, ఆయన ఏం చేస్తుంది, ఆయమ బెదవరాలు బట్ట తీసిస్తే, బెదవరాలు బట్ట అంటే ఇప్పటికీ నార్త్ సైడ్లో చూస్తే బెదవరాలు బట్టలన్నీ ఒకసారి భర్త చనిపోయాడా బొట్టు గాజులన్నీ తీసి తెల్లచీర కట్టుకుంటారు. బైబిల్లో బొట్టు గాజులు లేకపోవచ్చు కానీ బెదవరాలకి డ్రెస్ వేరే ఉంటుంది, తను ఆ డ్రెస్ మీదనే ఉండాలి, ఆమె బెదవరాలని గుర్తించాలి. అందుకే ఇది పాత నిబంధన, చాలా స్ట్రిక్ట్ రూల్ ఉండింది అప్పుడు. అయితే ఈ తామర ఏం చేస్తుంది, ఆ విధవరాలు బట్ట తీసేసి బేర బట్ట వేసుకొని ముఖానికి ముసుగు వేసుకుంటుంది, వేలు వేసుకొని ఎక్కడైతే వ్యభిచారులు వెళ్ళి నిలబడతారో ఈమె అక్కడ నిలబడింది. చూడండి, యూదాకి శరీరక వాంచ కావాలి, వయసు మళ్ళిన వాడు, కొడుకు కోడలు కొడుకు కోడలను ఉన్న వయసులో ఉన్న యూదాకు శరీరక వాంచ కావాలి, వయసు ఉన్న తామరకు కూడా శరీరక వాంచ కావాలి. ఇంత భర్త చనిపోయాడు కదా. సో ఆమె ఏం చేస్తుంది, వెళ్ళి ఆ వ్యభిచారం నిలబడ్డ స్థలంలో ఈమె కూడా నిలబడింది. అదొక వ్యభిచార ప్లేస్. ఇప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర లేదా నాంపల్లి రైల్వే స్టేషన్ దగ్గర కొన్ని వ్యభిచారాలకు రెడ్ లైట్ ఏరియాస్ ఎట్లా ఉంటాయో అట్లా రెడ్ లైట్ ఏరియా. అక్కడ ఈ తామర వెళ్ళి అక్కడ నిలబడ్డది. ఇప్పుడు యూదా తన శారీరక వాంఛను, శారీరక ఆటలను తీర్చుకోవడానికి వ్యభిచారాల దగ్గరికి వచ్చాడు. వ్యభిచారాలు కాదు అప్పటికి తామర. ఆ స్థలానికి వచ్చిన తర్వాత యూదా తామరను గుర్తుపట్టలేదు, ఎందుకంటే ముఖంలో ముసుగు వేసుకుంది కాబట్టి. సో ఆమె బారం చేస్తాడు, నువ్వు ఈ రాత్రి నాతో సహిస్తావా, నాతో శారీరక వాంఛలో పాల్గొంటావా, నీకేం కావాలో చెప్పు. అప్పుడు ఆమె అంటది తామర, తామరకు తెలియదు తన మామని, మామకు తెలియదు తను కోడలని, ఇద్దరికి తెలియదు. తను ఇద్దరు శారీరక పాపం చేయాలి. ఇతను వ్యభిచారాలు అనుకుంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తామర అడుగుతుంది, నేను ఈ నైట్ ఉంటే నువ్వు నాకేమి ఇస్తావు, అప్పుడు డబ్బులు బంగారం వెండి లేదు, ఈ నైట్ నాతో ఉంటే నేను నీకు ఒక గొర్రె పిల్ల ఇస్తాను, ఆ గొర్రె పిల్లని తీసుకెళ్ళి నువ్వు పెంచి పెద్ద చేసుకుని దాని పిల్లలు పుడితే దాని పిల్లల్ని అమ్ముకో, నువ్వు బిజినెస్ చేసుకో, కానీ ఈ నైట్ నాతో ఉండు, నా ఆకలిని తీర్చు, నా శారీరక ఆకలిని తీర్చాలి. తామర దానికి ఒప్పుకుంది. అయితే నా దగ్గర గొర్రె లేదు, నేను రేపు పంపిస్తా గొర్ర అంటాడు యూదా. తామర తెలివిగా ఏమడుగుతుంది, సరే నువ్వు రేపు పంపిస్తావు కదా, మరి ఇప్పుడు నాకు గుర్తుకు ఏమైనా పెట్టు, నా దగ్గర ఏం లేదు, నా దగ్గర ఒక ఉంగరం ఉంది, నా దగ్గర ఒక చేతి కర్ర ఉంది, కావాలంటే అది కుదువని దగ్గర పెట్టుకొని నువ్వు ఈ రాజు రాత్రి నాతో కూడు, నాతో కలువు, కలిస్తే నేను రేపు పొద్దున వచ్చి నా గొర్రెని నీకు ఇచ్చి ఈ కట్టెను ఆ ఉంగరాన్ని తీసుకెళ్ళిపోతాను. ఇలా వ్యభిచారం మొదలై
అప్పట్లో వ్యభిచార గృహాలు కాకుండా వ్యభిచార వీధులు ఉండేవి. వ్యభిచార స్త్రీలు అక్కడ నిలబడ్డవారు. పొట్టకు పూటికి గడవలేని వారు వచ్చి శరీరాన్ని అమ్ముకున్నానుకున్న స్త్రీలు అక్కడ వచ్చి నిలబడేవారు. అప్పటికి స్త్రీలకు కూడా దేవుడు నిన్ను చేయి నిన్ను కాలిచ్చాడు, కష్టపడి తినవచ్చు కానీ కాదు. షార్ట్ కట్ వే, శరీరకాన్ని అమ్మి డబ్బులు తెచ్చుకోవాలి. ఈ శరీరకాన్ని అమ్ముతున్నప్పుడు నా శరీరం దేవుని ఆలయమని వాళ్ళకు తెలియదు. నా దేహంలో దేవుడు ఉన్నారని భావించక వీళ్ళు వెళ్ళి శరీరాన్ని అమ్మి డబ్బులు తెచ్చుకొని కుటుంబాన్ని పోషించుకుంటారు. వ్యభిచారము ఇలా మొదలైంది. యాకోబు 4వ కుమారుడు సొంత కోడలతోనే తప్పు చేస్తున్నాడు. వ్యభిచార గృహంగా తను మారింది. తామర యూదాకి కోడలు, తను వ్యభిచారంగా శారీరక వాంచ, ఇది దేవుడు చూశాడు. ఇది చూసే దేవుడు రూలు పెట్టాడు, ఇక మీద వ్యభిచారము చెయ్యరాదా. ఏ జాతిల వారైనా వ్యభిచారం చేర్చుకోవాలి. నా పవిత్ర గల బిడ్డలు, నా ప్రేమ గల బిడ్డలు వ్యభిచారం చేయడం నేను ఇష్టపడను, పడనుగాక, పడను. ఏమైనా కానీ యూదా తామర మధ్య జరిగిన ఆ వ్యభిచారాన్ని దేవుడు చూశాడు. అప్పుడు మామతో కూడిన యూదా అయిన మామతో తామర కూడి తన గర్భం వచ్చింది. గర్భం వచ్చిన తర్వాత ఇదే యూదా వెళ్ళి తామర అడుగుతున్నాడు, ఎలా వచ్చింది నీకు, ఎవరు నిన్ను చచ్చాడు, నా కోడలు విడుపు, నా కొడుకుతో పాపం చేసి బిడ్డను కన్నా కొడుకు చచ్చిపోయాడు, నువ్వు పాపం ఎలా చేశావు, ఎవరు నిన్ను రేప్ చేశారు చెప్పు నాకు, ఎవరు నిన్ను అనుభవించింది చెప్పు. అప్పుడు తామర ఇదే యూదా కర్రను యూదా ఉంగరాన్ని చేతికిచ్చి నన్ను అనుభవించింది ఎవరో కాదు నాయనా, నన్ను అనుభవించింది నువ్వే, నువ్వెలా వ్యభిచారతనాన్ని వెతుక్కొని వెళ్ళావో నీ శారీరక పాపానికి నేను కూడా నా శరీర పాపానికి వెళ్ళాను, మనం ఇద్దరం కూడాము. మామ కోడలు పాపం చేశారు, అది కూడా వ్యభిచారం అనే పేరుతో. వ్యభిచార స్థలంలో వెళ్ళి కోడలతో కూడాడు ఆయన. అందుకే దేవుడికి అది నచ్చలేదు, అందుకని ఖచ్చితంగా చెప్పాడు వ్యభిచారం చెయ్యరాదు. అబ్రహాం వంశంలో యాకోబు పిల్లల మధ్య జరుగుతున్న ప్రతి పాపాన్ని దేవుడు చూశాడు. కాబట్టే ఇదే యాకోబు సంతతి 12 మంది పిల్లలే ఈ ఇజ్రాయెల్ జనసమూహం కాబట్టి ఈ ఇజ్రాయెల్ పిల్లలు మళ్ళీ తప్పు చేయకూడదు కాబట్టి 6వ కమాండ్మెంట్ పెట్టాడు, నువ్వు వ్యభిచారం చెయ్యరాదు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, యేసుని అపారమైన ప్రేమలో ఆయన కృపలో జీవిస్తున్న బిడ్డలారా, దేవుడు 10 ఆజ్ఞలు జస్ట్ అలా రాసి పాటించపో అని చెప్పలేదు. 2922 సంవత్సరాల అనుభవం నుంచి జారువాలినది 10 ఆజ్ఞలు. కొంచెం నా మాట తడబడుతుంది, అందుకే సారీ సారీ అంటున్నాను. ఎందుకంటానంటే చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది, చాలా పెద్ద టాపిక్. అందులో నేను టైం లిమిట్లో చెప్పాలి, 1 అవర్లో చెప్పేయాలి, కరెక్ట్గా చెప్పాలి, పర్ఫెక్ట్గా చెప్పాలి. అందుకే కొంచెం చిన్న పొరపాట్లు పోతుండొచ్చు, నన్ను క్షమించండి. ప్రైజ్ ది లార్డ్. గ్లాస్ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుడు వ్యభిచారాన్ని చూసి ఆ 6వ కమాండ్మెంట్ పెట్టాడు, వ్యభిచారము చెయ్యరాదు. ప్రైజ్ ది లార్డ్. ఇవన్నీ చూసే ఇజ్రాయెల్ ప్రజలు, యాకోబు ఇజ్రాయెల్ కుమారు, యాకోబు ఇజ్రాయెల్ పిల్లలందరినీ కూడా, యాకోబు పేరే ఇజ్రాయెల్, ఆ ఇజ్రాయెల్ పిల్లలని 12 మంది చేసిన ప్రతి పాపమును దేవుడు చూశాడు. కాబట్టే 10 ఆజ్ఞల్లో 6 ఆజ్ఞలు ఆ పాపాలని గుర్తుపెట్టుకొని ఈ పాపాలు మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పే ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇలా మనం 6 ఆజ్ఞలు తెలుసుకున్నాం. ఇప్పుడు 7వ ఆజ్ఞకు వెళ్తున్నాం మనం. ద 7th కమాండ్మెంట్, డు నాట్ స్టీల్. ఎక్సడస్ చాప్టర్ 20 నిర్గమ కాండము 20వ అధ్యాయము. నిర్గమ కాండం 20వ అధ్యాయం 15వ వచనం. దొంగతనము చెయ్యరాదు. ఇప్పుడు ఎవరు దొంగతనం చేశారు మరి? ఎందుకు దొంగతనం చేయొద్దు అని రూల్ పెట్టాడు, కమాండ్మెంట్ ఎందుకు పెట్టాడు? దొంగతనం ఎందుకు చేయొద్దంట? ఎవరు దొంగతనం చేశారని ఆయన దొంగతనం చేయొద్దని రూల్ పెట్టాడు? చూద్దాం. మళ్ళీ మనం జెనసిస్కే వెళ్ళాలి. నేను చెప్పాను కదా, జెనసిస్లో జరిగిన ప్రతి పాపము ముందు కొనసాగించొద్దని నిర్గమ కాండంలో మోషకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆది కాండంలో ఉన్న ప్రతి పాపమును జ్ఞాపకం చేసుకొని
ఆయన నిర్గమ కండును మోషకి 10 ఆజ్ఞలను అందించడం జరిగింది. ఆది కాండం మళ్ళీ వెళ్దాం, మళ్ళీ జెనసిస్కి వెళ్దాం మనం. జెనసిస్ చాప్టర్ 34:27 ఇందాక చదివిందే మళ్ళీ చదువుతాం, కన్ఫ్యూజ్ అవ్వకండి. అందులో ఇది అందులో ఇది ప్రధానమైన పాయింట్. జెనసిస్ 34:27 యాకోబు కుమారులతో మిగిలిన వారు కూడా సోదరికి జరిగిన అపరభారములను ప్రతీకారము చేయుటకై నగరమునకు దోచుకొనిరు. ఇందాక నేను చెప్పాను కదా, దీనిని రేప్ చేసేసాడు ఎవరు? ఇతీయుడు. దానికి యూదా పిల్లలు ఏం చేశారు? వెళ్ళి రేప్ చేసిన శక్యంను చంపేశారు. చంపింది కాక ఆ యువతుల దగ్గర ఉన్న యావత్ ఆస్తిని దొంగతనం చేసుకొని తీసుకొచ్చుకున్నారు యాకోబు పిల్లలు. ఏ సైమన్ ఏ లేవి అయితే మా చెల్లెని దీనిని రేప్ చేశాడు అని యువతులైన శక్యంను చంపేసింది కాక, వాళ్ళ దగ్గర ఉన్న గొర్రెలను గాడిదలను వాళ్ళ ఉన్న బంగారంను వెండి అన్నిటినీ దొంగతనం తీసుకొచ్చుకున్నారు. హత్య చేసేది కాక, నా చెల్లెను రేప్ చేసిన పాపానికి మనిషిని చంపింది కాక, దొంగతనం కూడా చేసిన యాగవ పిల్లలు అతను అన్యుల దగ్గర ఉన్న యావత్ ఆస్తిని తీసుకొచ్చుకున్నారు. ఎంత మూర్ఖులు చూడండి, అన్యుడంట వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకోద్దంట, అక్కడ సంసారం చేయడంట, కానీ అన్యుల ఆస్తి కావాలంట వాళ్ళకి. ఎలా దొంగతనం చేస్తారు? అన్యుల ఆస్తి దొంగతనమే కదా అది. వాళ్ళని చంపి వాళ్ళ ఆస్తిని తీసుకొచ్చి నా చెల్లెని నేను న్యాయం చేస్తా, ఆ ఆస్తి పెట్టుకుని దీన బ్రతికేస్తుందా? ఆ ఆస్తితో దీన జీవితం బాగుంటుందా? దేవుడు పాపమే చేయొద్దు అంటుంటే యాకోబు పిల్లలు వెళ్ళి హత్య చేయడం ఒక పాపం అయితే, హత్య చేసింది కాక వాళ్ళ ఆస్తులన్నీ దొంగతనం తెచ్చుకున్నారు, ఇది పాపం కాదా? దేవుడు అన్యుడిని ఇష్టపడినప్పుడు అన్యుడి ఆస్తిని ఎలా ఇష్టపడతాడు? మూర్ఖుడు. అప్పట్లో ఇదే మూర్ఖపు పని చేశాడు సైమన్ కానీ లేవి కానీ ఇంకా వీళ్ళ పిల్లలు కానీ. యాకోబు 12 మంది పిల్లలు దొంగతనమే మర్డరే కాకుండగా దొంగతనాలు కూడా చేశారు. అది దేవునికి ఇష్టం లేదు. అందుకే ఆయన ఖచ్చితంగా చెప్పాడు, దొంగతనము చెయ్యరాదు. ఇంకోటి అదే నిర్గమ కాండ ఆది కాండము 27 జెనసిస్ చాప్టర్ 27 జెనసిస్ చాప్టర్ 27:2-16 ఆది కాండం 27:2 ఈసాకు అతనితో, నాయన వినుము, నేను కాటికి కాలు చాచుకొంటిను, ఎప్పుడు చావు వచ్చినో నాకు తెలియదు. ఇందాక చెప్పింది మళ్ళీ ఇది యాకోబు కుమారుడు, ఈసాకు యాకోబు కుమారుడు. ఈసాకుని యాకోబు మోసగిస్తున్నాడు, దీవెనను దొంగిలించాడు. ఇందాక నేను చెప్పిందే మళ్ళీ, దేవుడు ఇక్కడ యాకోబు తండ్రి దీవెనను దొంగిలించడం చూస్తున్నాడు. ఆ దొంగతనం దేవునికి ఇష్టం లేదు. ప్రధానమైన దొంగతనము యాకోబు పిల్లలు అవిత్రుదల చేసింది. ఇక్కడ మళ్ళీ తండ్రి దగ్గరనే కొడుకు వెళ్ళి మోసగించి దొంగతనం చేయడం, ఇది దేవునికి నష్టం లేని కష్టము నష్టము కలిగించిన సంగతి. అందుకే దేవాది దేవుడు దొంగతనము చెయ్యరాదు అనే రూల్ పెట్టాడు. ఆది కాండంలో జరిగిన ప్రతి పాపమును అడ్డుకునుటకై, అబ్రాము వంశములను ఆ యాకోబు పిల్లల్లో జరిగిన ప్రతి పాపమును తొలగించుటకై, ఆ వంశంలో ఉన్నవారు మళ్ళీ తిరిగి పాపం చేయకూడదు కాబట్టే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో మనం 7 ఆజ్ఞలను మనం ఈరోజు నేర్చుకున్నాం. మర్డర్ చేయడమే కాకుండా వారి ఆస్తులను దొంగిలించారు యాకోబు పిల్లలు. దేవునికి నచ్చలేని కార్యం. ఇటు విధముగా ఈ పాపాలని చూసే దేవుడు పరలోకంలో 7 కమాండ్మెంట్స్ని రాశాడు. ఇంకా 3 కూడా రాశాడు, మొత్తం 10 కమాండ్మెంట్స్ కదా, 7 మనం మాట్లాడుకున్నాం, ఇంకా 3 మనం రేపు మాట్లాడుకుందాం. 7 కమాండ్మెంట్స్ వెనుక ఉన్న పాపాలు ఇవి. కమాండ్మెంట్ ఆజ్ఞ, 10 ఆజ్ఞలు, ఇది నా ఆజ్ఞ, ఈ ఆజ్ఞ దాటిని బయటికి పోవద్దు. నీలో పాపాన్ని పెంచకుండగా నశింప చేయాలనే దేవుడు పాపం 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆది కాలంలో జరిగిన ప్రతి పాపంను దేవుడు చూశాడు, ఆ పాపాలన్నీ కూడా అడ్డుకోవాలనే తన 10 ఆజ్ఞలు ఇచ్చాడు. దైవ జనమా, క్రీస్తుని సంగమా, మీకు ఇక్కడ ఇంకో విషయం చాలా గొప్పగా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, జెనసిస్ తర్వాత ఎక్సడస్ ఎందుకు ఉందంటే, జెనసిస్లో జరిగిన ప్రతి పాపమును, అపొస్తలుల రాయబడ్డ ప్రతి పాపమును దేవుడు చూసే
నిర్గమకాండంలో సరిదిద్దుకుంటూ వచ్చాడు. యాకోబు 12 కుమారులు 12 గోత్రీయులు. ఆ 12 కుమారులు 12 గోత్రంలో ఉన్నవారు పాపం చేయకూడదు, అందుకే దేవుడు 10 ఆజ్ఞలను వారి చేతికిచ్చి ఈ ఆజ్ఞలను మీరే వద్దన్నాడు. 10 ఆజ్ఞలు ఇవ్వడానికన్నా మునుపు 10 ఆజ్ఞలను తన నోటితో పలికాడు. ఎక్సడస్ చాప్టర్ 20 నిర్గమకాండం 20వ అధ్యాయంలో దేవుడే సినాయి మీదకి వచ్చి, సినాయి పర్వతం మీదకి వచ్చి ప్రజలతో మాట్లాడుతూ, మీరు పాపములు చేయరాదు, మీరు పాపం చేయొద్దు అంటే ఈ 10 ఆజ్ఞలను మీరు పాటించాలి, ఈ 10 ఆజ్ఞలను పాటిస్తే మీరు పాపం చేయరు. నేను మిమ్మల్ని రెక్కల మీద తెచ్చుకున్నాను, ఎలాగైతే గరుడ పక్షి తన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటుందో నా రెక్కల మీద నేను మిమ్మల్ని కాపాడి తెచ్చుకున్నాను, కాబట్టి మళ్ళీ మీరు పాపంలో పడడానికి మీ ఇష్టం లేదు. ఇది 10 కమాండ్మెంట్స్ చాలా చీప్గా ఎక్కడో పక్కన పెట్టేశారు చాలామంది. 10 కమాండ్మెంట్స్కు ఉన్న గొప్పతనం, 10 ఆజ్ఞలకు ఉన్న గొప్పతనము, ఆ 10 ఆజ్ఞలు యావత్ పాత నిబంధనను యావత్ ప్రవక్తలను నడిపించింది. అది మర్చిపోకూడదు. వీడియో చాలా పెద్దగా అవ్వచ్చు, 1 అవర్ అవుతుంది వీడియో, నో ప్రాబ్లం. చూడండి, 24 గంటల సేపు 1 గంట దేవునికి ఇవ్వకపోతే ఎలా? ఆ 1 గంట దేవునికి ఇచ్చి చూడు, నీ 24 గంటల జీవితంలో 23 గంటలు ప్రశాంతంగా ఉంటావు 1 గంట దేవుడికి ఇచ్చిన. సో వీడియో పెద్దగా అవుతుందని చూడకుండా స్కిప్ చేయకండి, కొంచెం చూసి చూడనట్టు చూడకండి, పూర్తి వీడియోని చూడండి, ప్రభువును దీవించబడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. రేపు మళ్ళీ కలుస్తాం. ఇంకా 3 ఆజ్ఞలు ఉన్నాయి. 7 కమాండ్మెంట్స్ ఎలా వచ్చింది, ఎలా రాశాడు చూసారు కదా. ఇంకా 3 కమాండ్మెంట్స్ తెలుసుకుంటే మీకు 10 కమాండ్మెంట్కి ఉన్న విలువ తెలుస్తుంది. సో ప్లీజ్ మా వాక్యాన్ని షేర్ చేయండి, 10 ఆజ్ఞల గురించి ప్రజలకు చెప్పండి, ప్రభునకు విశ్వాసున్న అన్యుల్ని దేవుడి దగ్గర తీసుకురండి, మాత్కర కృపగల యేసుని సమక్షంలో సంతోషంగా జీవించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపండి, మీ కాంటాక్ట్స్ ఉన్న వారందరికీ మా వీడియోస్ని షేర్ చేయండి. దేవుడిని దీవించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్.